ప్రార్థన చేసుకుందాం. దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయమును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఈ యొక్క మూడవ సెషన్లోనికి దేవుడు మనల్ని నడిపించిన విధానమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం ప్రభా. మరొక నూతనమైనటువంటి సమయాన్ని మీరు మాకు అనుగ్రహించి ఈ ఉదయకాల సమయంలో మూడవ సెషన్లోనికి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు. నిన్ను ఆరాధించుటకు, నిన్ను స్తుతించుటకు, నీ పరిశుద్ధ లేఖనములను ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయమును బట్టి నీకు వేలాది వందనాలు, కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ జరుగుతున్నటువంటి ఆరాధన అంతటినీ మీ నామానికి మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను మీరు జరిగించమని, మా తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని ముందున్న సమయం అంతటినీ పరిశుద్ధాత్మదేవ నీ యొక్క స్వాధీనంలో ఆధీనంలో నడిపించి, మా శక్తి కాదు, మా బలము కాదు, కానీ కేవలం నీ ఆత్మ ద్వారా కార్యము జరిగించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు పేరట మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. అత్యంతమైనది, అమరమైనది, అజేయమైనది, అపారమైనది నీ ప్రేమ, అమూల్యమైనది నీ ప్రేమ, అపారమైనది నీ ప్రేమ, అమూల్యమైనది నీ ప్రేమ. అత్యంతమైనది, అమరమైనది, అజేయమైనది, అత్యంతమైనది, అమరమైనది, అజేయమైనది, అపారమైనది నీ ప్రేమ, అమూల్యమైనది నీ ప్రేమ. నీ ప్రేమ నాకుండగా మమ్ము ఎడబాపు వారెవ్వరు, నీ నుండి ఎడబాపు వారెవ్వరు. నీ ప్రేమ నాకుండగా మమ్ము ఎడబాపు వారెవ్వరు, నీ నుండి ఎడబాపు వారెవ్వరు. నీ ప్రేమ చాలును నేను జీవించుటకు, నీ ప్రేమ చాలును నేను జీవించుటకు, ఇలలో నేను జీవించుటకు, ఇలలో నేను జీవించుటకు. అపారమైనది నీ ప్రేమ, అమూల్యమైనది నీ ప్రేమ, అపారమైనది నీ ప్రేమ, అమూల్యమైనది నీ ప్రేమ. శ్రీ యేసు తోడుండగా శ్రమైన బాధైనను కొరతేమి లేకుండెను, శ్రీ యేసు తోడుండగా శ్రమైన బాధైనను కొరతేమి లేకుండెను, నీ తోడు చాలును నేను జీవించుటకు, నీ తోడు చాలును నేను జీవించుటకు, ఇలలో నేను జీవించుటకు, ఇలలో నేను
జీవించుటకు అపారమైనది నీ ప్రేమ అమూల్యమైనది నీ ప్రేమ అపారమైనది నీ ప్రేమ అమూల్యమైనది నీ ప్రేమ అత్యంతమైనది అమరమైనది అజేయమైనది అత్యంతమైనది అమరమైనది అజేయమైనది అపారమైనది నీ ప్రేమ అమూల్యమైనది నీ ప్రేమ దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా ప్రభు యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడవు మా తండ్రి ప్రేమ కలిగిన దేవ నీ పరిశుద్ధ లేఖనముల ద్వారా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడి మహిం పొందమని నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మా జీవితాల్లో ఈ వాక్యమును నెమరు వేసుకుంటూ నీ వాక్యానుసారమైనటువంటి జీవితం మేము జీవించుటకు మీ కృపను అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని మాకు మీ సహాయం దయచేయండి వినుటకు వేగిరపడి వినువారు మాత్రమై ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకొనకుండా ఆ వాక్య ప్రకారం ప్రవర్తించి వారై ఉండడానికి పరిశుద్ధాత్మదేవ మీ సహాయము మాకు అనుగ్రహించమని ముందున్న సమయంలో ప్రభు నీ సహవాసము నీ సన్నిధి మేము అనుభవించినట్లుగాను నీ మాటలు మా జీవితానికి నేను మారు మనసు తెచ్చేవిగా ఉండడానికి సహాయం దయచేయమని నజరేయుడును మరక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా. ప్రభు పేరట మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకుందాము. గడిచినటువంటి సెషన్స్లో దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడినటువంటి మాటలను మీరు జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మన తీర్మానము అదేవిధంగా ఏ విధంగా మనము ప్రభువును వెంబడిస్తున్నాము అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం కనుక ఆ విషయాలను మీరు ఎప్పుడు కూడా మీ హృదయాలు తలపోసుకుంటూ సరి అయినటువంటి తీర్మానం కలిగి సరి అయినటువంటి విధానంలో ప్రభువుని వెంబడించాలని నేను ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా రాసిన సువార్త 9:41-42 వరకు చదువుకుందాం. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, నేనెంతకాలము మీతో కూడా ఉండి మిమ్మును సహింతును? నీ కుమారుని ఇక్కడికి తీసుకుని రమ్మని చెప్పెను. వాడు వచ్చుచుండగా ఆ దెయ్యం వారిని పడద్రోసి వెలవెల్లాడించి యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థపరిచి వారిని తండ్రికి అప్పగించెను. కనుక అందరూ దేవుని మహాత్యమును చూచి ఆశ్చర్యపడిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా. ఒకడు తన కుమారుణ్ణి స్వస్థపరచమని ముందుగా శిష్యుల దగ్గరికి తీసుకొచ్చి శిష్యులను వేడుకున్నప్పుడు శిష్యులకు ఆ కార్యము చేయటము వారి వల్ల కాలేదు. ఆ సందర్భంలో యేసయ్య ఈ మాట శిష్యులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, నేనెంతకాలం మీతో కూడా ఉంటాను? ఎంతకాలం మిమ్మల్ని నేను సహిస్తాను అని చెప్పి ఆ కుమారుని స్వస్థపరచి తన తండ్రికి అప్పగించి పంపివేసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ సందర్భంలో దేవుడు, మీరు వెళ్ళండి, మీరు ప్రార్థన చేసే స్వస్థతలు జరుగుతాయి అని వారికి తన యొక్క శక్తిని అనుగ్రహించి పంపించాడు. వారు కూడా చాలా ఆశ్చర్యపడ్డారు. వారు ప్రార్థన చేస్తే స్వస్థతలు కలుగుతున్నాయి, వారు ప్రార్థన చేస్తే విడుదల కలుగుతుంది, వారు ప్రార్థన చేసిన కుటుంబాల్లో శాంతి సమాధానాలు కలుగుతున్నాయి. చాలా సంతోషపడుతూ ఆ విధమైనటువంటి విధానంలో కొనసాగుతున్నప్పుడు ఈ సందర్భం వచ్చేసరికి శిష్యులు ఆ కార్యాన్ని చేయలేకపోయారు. శిష్యులు ఆ యొక్క కుమారుణ్ణి, ఆ యొక్క దెయ్యాన్ని వెళ్ళగొట్టి స్వస్థపరచలేకపోయారు. ఎందుకు అంటే ప్రభు ఒక ప్రాముఖ్యమైన కారణాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. శిష్యుల్లో ఏ కారణం వల్ల ఈ కార్యం జరగలేదు అంటే విశ్వాసము లేకపోవడం వల్ల.
ప్రభు ఏమని వారిని గద్దించారంటే, విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా. అంటే దేవుడు నీ జీవితంలో ఒక కార్యాన్ని జరిగించాలంటే, అది ఎలాంటి క్లిష్టమైన పరిస్థితి అయినా, అది ఒకవేళ అపవిత్రాత్మ యొక్క తాకిడైనా, అది ఒక శ్రమ అయినా, అది ఒక బాధ అయినా, అది ఒక వేదన అయినా, అది ఒక అప్పైనా, నీ జీవితంలో కార్యము జరగాలి అంటే ఏది ప్రాముఖ్యంగా కలిగి ఉండాలని ప్రభు ఇక్కడ మనకు చెప్తున్నారంటే, విశ్వాసము కలిగి ఉండాలి. ఎందుకంటే విశ్వాసం లేకపోతే నీ జీవితంలో కార్యాన్ని నువ్వు చూడలేవు. నీ ప్రయత్నాల వల్ల నీవు ఆశీర్వాదాన్ని పొందలేవు. నీ ప్రయత్నాల వల్ల నీ ఉన్నటువంటి పరిస్థితుల నుంచి నువ్వు బయటపడలేవు. విశ్వాసము లేకుండా జీవిస్తున్నటువంటి వారి కొరకు దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నీ విశ్వాసాన్ని నీవు పెంపొందించుకోవడం కొరకు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. విశ్వాసంలో ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని ఈ యొక్క ఉదయకాలమున దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. విశ్వాసము లేని మూర్ఖతరములారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజు శిష్యులతో ప్రభువారు ఉన్నారు కాబట్టి ఆ కుమారుడు స్వస్థపరచబడ్డాడు. ఈరోజు మన కుమారుడికో, మన కుమార్తెకో, మన ఇంట్లో ఉన్నటువంటి వారికో మన పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు, ఫిజికల్గా దేవుడు భౌతికంగా మనతో కనబడలేడు, ఆయన మనతో ఇప్పుడు లేడు అనేటటువంటి పరిస్థితిలో మనమున్నాం. ఇలాంటి ఒక పరిస్థితిలో నీవేం చేయాలి? విశ్వాసముతో ప్రార్థన చేయాలి. బైబిల్ చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే, విశ్వాస సహితమైన ప్రార్థన ఒక రోగిని స్వస్థపరుస్తుంది. విశ్వాస సహితమైన ప్రార్థన నీ పరిస్థితులను మారుస్తుంది. కాబట్టి దేవుడు ఏమి కోరుకుంటున్నాడు, నేను ఎంతకాలం మీతో ఉంటానని అనటంలో యేసయ్య యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, దేవుడు ఆయన పనిని పూర్తి చేసి వెళ్ళిన తర్వాత దేవుడు కొంత శక్తిని, కొంత అధికారాన్ని, కొంత అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇదిగో నీవు ప్రార్థన చేస్తే నేను కార్యం చేస్తాను, నీవు అడిగితే నేను సహాయం చేస్తాను, నువ్వు విశ్వాసంతో మొరపెడితే దానికి నేను రుజువు లేక జవాబు నేను చూపిస్తానని ప్రభువు చెప్తున్నాడు. విశ్వాసము లేని మూర్ఖ తరములలో మనం బ్రతుకుతున్నామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవులుగా, క్రీస్తుని వెంబడించే వారముగా, తీర్మానము కలిగి బ్రతికే వారముగా ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో విశ్వాసము లేనటువంటి బలహీనతతో మనం బాధపడకూడదని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి అనేకులు వచ్చారు. వారితో అన్నమాట, వారితో అన్నటువంటి ఒక గొప్ప ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అమ్మా నీ విశ్వాసమే నీకు స్వస్థతనిచ్చింది, అమ్మా నీ విశ్వాసమే నిన్ను రక్షించింది, అయ్యా నీ విశ్వాసమే నిన్ను కాపాడింది. ఎందుకు దేవుడు విశ్వాసాన్ని అంత హైలైట్ చేశాడంటే, విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. మనం ఏమని పిలువబడుతున్నాం? యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించాక మనం పిలువబడే పిలుపు ఏంటంటే, మీరు విశ్వాసులు. మనం విశ్వాసి అని పిలువబడుతున్నామంటే మనకు ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే, విశ్వాసం. విశ్వాసము లేని మూర్ఖ తరములలో మనం బ్రతుకుతున్నాం. ప్రభు అంటున్నాడు, విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా, నేను ఎంతకాలం మిమ్మల్ని సహిస్తాను. ఇదే శిష్యులు యేసు ప్రభు వారితో కలిసి దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, ఆయన ఆ దోణిలోనే, ఆ పడవలోనే అడుగు భాగంలో నిద్రపోతూ ఉన్నప్పుడు తుఫాను వచ్చి పడవంతా, ఆ దోణంతా నీళ్లతో నింపబడినప్పుడు బోధకుడా, ప్రభువా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని వీళ్ళు ప్రార్థన చేసిన ప్రభు ఏమన్నారు తెలుసా? ముందుగా ఆ సందర్భంలో ఆ తుఫాను ఆ యొక్క పరిస్థితులన్నింటినీ గద్దించి సద్దుమడిగించిన తర్వాత శిష్యులను గట్టిగా దేవుడు అడిగాడు, నీ విశ్వాసం ఎక్కడుందయ్యా? నేను మీతో కూడా ఉన్నాను, అయినా మీ విశ్వాసం లేదు. నేను మీతో పాటే పడవలోనే, దోణిలోనే ప్రయాణం చేస్తున్నాను, నన్ను కలిగే మీరు ఉన్నారు, నాతో కలిసే ప్రయాణం చేస్తున్నారు, అయినా కూడా మీరు విశ్వాసం ఉంచలేదు, మీ విశ్వాసం ఎక్కడుంది అని ఆ రోజు శిష్యులను యేసయ్య గద్దించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను నన్ను అదే ప్రశ్నిస్తున్నాడు, నీ విశ్వాసం ఎక్కడ, నీవు విశ్వాసం కలిగి జీవిస్తున్నావా అని ప్రభువు నిన్ను అడుగుతున్నాడు. కనుక ప్రియమైన విశ్వాసము కలిగి భక్తి చేస్తూ జీవించాలి. విశ్వాసంతోనే నీవు ఏ పని చేసినా అది సాధ్యపడుతుంది, అది నీ జీవితంలో కార్యం జరిగిస్తుంది అని నువ్వు ప్రత్యేకంగా జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. విశ్వాసము మన జీవితంలో ఎలాంటి కార్యాలు చేస్తుందో కొన్ని సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గ్రంథంలో మొదటి అధ్యాయంలో, దానియేలు గ్రంథం మొదటి అధ్యాయము
బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకు ముట్టడి చేసి చాలామంది యవనస్తులను చెరపట్టుకొని పోయారు. అయితే అందులో కొంతమందిని ఆ రాజు ఏర్పరచుకొని వీరిని నా కొడుకు పెంచండి, మన జ్ఞానం నేర్పించండి, మన భాష నేర్పించండి అని ఎంచుకున్నారు కొంతమందిని. అందులో దానియేలు, అజరియా, హననియా, మిషాయేలు అనబడిన వారు ముఖ్యులుగా ఉన్నారు. రాజు భుజించు భోజనము పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తనను తాను అపవిత్రపరచుకునకూడదని దానియేలు అతనితో కూడినటువంటి సహోదరులు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని అడిగాడు. ఇదేంటి సందర్భం? దేశంగాని దేశంలో ఉన్నాం, పరదేశంలో ఉన్నాం, విదేశీయులుగా ఉన్నాం, బానిసలుగా ఉన్నాం, కానీ రాజు దగ్గర మనకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది, మనకు ఒక అవకాశం వచ్చింది. రాజు భుజించే భోజనం, రాజు తాగి ద్రాక్షరసం తాగడానికి మనకు అవకాశం వచ్చింది. దేవుని యందు భయభక్తులు కలిగి తను ఒక నిర్ణయంలో ఉన్నాడు, ఒక తీర్మానంలో ఉన్నాడు. నేను వీటిని తిని నన్ను నేను అపవిత్రపరచుకోవడం నాకు ఇష్టం లేదు, నా తండ్రికి విరోధంగా నేను పాపము చేయను, నా తండ్రికి విరోధంగా నేను అపవిత్రం కలిగి అపవిత్రనే ఉండను అని దానియేలు తీర్మానించుకున్నాడు. దానియేలుతో కూడినటువంటి అజరియా, హననియా, మిషాయేలు కూడా అటువంటి తీర్మానంలో కొనసాగారు. మనందరికీ తెలుసు, వారు ఆకుకూరల భోజనం మాత్రమే తిని ఒక 10 రోజుల తర్వాత పరీక్షించి చూస్తే రాజు భుజించి భోజనం తినే వారి కంటే వీరే బహు సౌందర్యవంతులుగాను తేజస్సు కలిగిన వారుగాను ఉన్నారు. కానీ ఇక్కడ దానియేలు, అజరియా, హననియా, మిషాయేల విషయంలో ఇక్కడ తీసుకునే ఆహారం ముఖ్యం కాదు, కానీ వారి ఉద్దేశాన్ని దేవుడు చూశాడు. ఒకటేంటంటే, నేను అపవిత్రుణ్ణి కాకూడదు, నేను అపవిత్రపరచబడకూడదు. ఈ రెండు వారి ఉద్దేశాలు. అంటే నీవు విశ్వాసంతో దేవుని యందు భయభక్తులు కలిగి నీవు తీసుకునే తీర్మానాన్ని దేవుడు ఏం చేస్తాడంటే సఫలపరుస్తాడు. నీ విశ్వాసము నీ తీర్మానాన్ని స్థిరపరుస్తుందని గుర్తుపెట్టుకోండి. విశ్వాసము కలిగి ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నప్పుడు నిన్ను ఎవరైనా ప్రలోభపరిచి, నిన్ను ఎవరైనా బలహీనపరిచి, నిన్ను లాగుతూ, నిన్ను దేవునికి విరోధమైన కార్యాలు చేసే విషయంలో నిన్ను బలహీనపరుస్తూ, నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు నీవు నిజంగా విశ్వాసంతో ఒక మంచి తీర్మానం కలిగి ఉంటే దేవుడు ఆ తీర్మానాన్ని స్థిరపరుస్తాడు. దేవుడు ఇప్పుడు చెప్తాడు, ఒకవేళ నువ్వు నిజంగా అలాంటి తీర్మానం కలిగి ఉంటే, నీ బలహీనతలలో నువ్వు అటువంటి తీర్మానాన్ని కలిగి విశ్వాసంతో ప్రభు వైపు చూస్తే దేవుడు అంటాడు, నీ విశ్వాసమే నీ తీర్మానాన్ని స్థిరపరుస్తుంది. దానియేలు, హజరియా, హననియా, మిషాయేలు అనబడిన వారు దేవుని యందు విశ్వాసం ఉంచి వారి తీర్మానం కలిగి జీవించారు, కనుక దేవుడు వారి పక్షాన నిలబడ్డాడు. నీ విశ్వాసము నీ తీర్మానాన్ని స్థిరపరుస్తుంది. రెండో వాక్యము, నీ విశ్వాసము నీ పక్షాన్ని యుద్ధం చేస్తుంది, నీ పక్షాన్ని నిలబడుతుంది, దేవుని మహింపరుస్తుంది. ఎలా చెప్తున్నామంటే, దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో రాజుకు నెబుకద్నెజరు ఒక గొప్ప ప్రతిమను చేయించి ఆ ప్రతిమను నిలవబెట్టించి దానికి మొరక్కమని దేశంలో ఉన్నటువంటి తన రాజ్యంలో ఉన్న వారందరినీ కూడా పిలిపించి అందరూ నిలబడి ఉండగా, బోర్లు ఊదుతుండగా అందరూ ఒకేసారి నమస్కరించాలి అని చెప్పి ఒక ఆజ్ఞ రాజు విడుదల చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి గొప్పవారు, జ్ఞానము కలిగిన వారు, అధికారులు, శాస్త్రులు ప్రతి ఒక్కరు కూడా సాష్టాంగ నమస్కారం చేశారు. కానీ హజరియా, హననియా, మిషాయేలు అనబడిన ముగ్గురు ఆ ప్రతిమకు మొక్కనే మొక్కలేదు. పైగా రాజు కోపపడి రాజాజ్ఞను లక్ష్య పెట్టలేదని వారిని పిలిపించి అడిగితే, రాజా ఇందును గూర్చి నీకు సమాధానం చెప్పాలన్న చింత కూడా మాకు లేదు అనేటటువంటి మాట మనం చూస్తాం. అంటే గ్రేట్ కమిట్మెంట్ కదండి, ఎంతో గొప్ప తీర్మానం. రాజాజ్ఞకు ధిక్కరించడం అంటే ఏంటి అర్థం? మరణానికి సిద్ధపడటం. ఆల్రెడీ రాజు ఒక మాట అక్కడ తెలియజేశాడు, ఒక శాసనం తెలియజేశాడు, ఎవరైతే నా మాట వినలేదో, నా మాటకు ఎవరైతే లోబడరో వారిని వేడి మిగల అగ్నిగుండంలో పడేస్తాం. దానికి సిద్ధపడ్డారు, మాకు చావైనా పర్లేదు, కానీ మా భక్తి, మా విశ్వాసాన్ని మేము కోల్పోవడానికి మేము ఇష్టపడట్లేదని రాజు ఎదుట నిలబడి గొప్ప తీర్మానంతో రాజాజ్ఞను ధిక్కరించి కూడా రాజు ఆ రాజు యొక్క శిక్షను పొందడానికి సిద్ధపడి ఆ వేడి మిగల అగ్నిగుండం 7 అంతలు ఎక్కువ చేసి ఆ అగ్నిలో పడవేసిన గొప్ప సాక్ష్యాన్ని మనం చూడొచ్చు. దానియేలు గ్రంథంలో వారి యొక్క తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోలేదు, వాళ్ళ బట్టల దగ్గర కాలిన వాసన కూడా రాలేదని మనం చూస్తాం. ఆ రోజు రాజు ఏ శాసనం మార్చి చెప్పాడు తెలుసా?
ఇదిగో మనము పెట్టించిన ఈ ప్రతిమ కంటే ఇదిగో వీరు సేవించుచున్న దేవుడు నిజమైన దేవుడు. ఈ శాసనం పెట్టి ఈ రాజు ఈ దేవుడికి అందరూ ప్రార్థన చేయండి, అందరికి మొక్కండి అని చెప్పి అదే రాజు శాసనం రాయించాడు. ఎందుకంటే వారు కలిగి ఉన్న గొప్ప విశ్వాసం, వారు కలిగి ఉన్నటువంటి గొప్ప తీర్మానం, ప్రభు పట్ల వారికి ఉన్నటువంటి ఆ భయభక్తులే ఆ రోజు దేవుని నామాన్ని మహింపరిచే. నీ విశ్వాసంతో ప్రభు కొరకు నిలబడితే శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నిన్ను బలహీనపరిచే సందర్భాల్లో నీవు ప్రభు కొరకు నిలబడితే అవతల వాళ్ళు నాతో మాట్లాడరు, నన్ను వదిలిపెట్టి వెళ్తారు, బంధువులు మనల్ని అవమానిస్తారు, అయినా ప్రభు కొరకు నువ్వు నిలబడితే దేవుడు నీ తీర్మానాన్ని బట్టి, దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి గొప్ప కార్యాన్ని ఆయన జరిగిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆలోచనలు, మన విశ్వాసము ప్రభు చూస్తున్నాడు. నీ విశ్వాసము నీ తీర్మానాన్ని స్థిరపరిచేది గాను, దేవుని నామాన్ని మహింపరిచేది గాను ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ విశ్వాసం ఎంత గొప్ప కార్యం చేస్తుంది. సమస్య ఏంటంటే మనం దేవుని కొరకు అంత విశ్వాసంగా, అంత తీర్మానంగా ఉండట్లేదు. అందుకే ప్రభు మనతో మాట్లాడుతుంది, విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా ఇంకా ఎంతకాలం ఇలా జీవిస్తారు. ప్రభు మనతో మాట్లాడుతుంది, నీ విశ్వాసము దేవుని నామాన్ని మహింపరుస్తుంది. సువార్తలో మనం గమనించవచ్చు, 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయం 8వ అధ్యాయం చూస్తే అక్కడ కొన్ని సందర్భాలు విశ్వాసము స్వస్థతనిచ్చినట్టుగా, విశ్వాసం రక్షించినట్టుగా, విశ్వాసం వల్ల పాపాలు క్షమించబడినట్లుగా మనం చూస్తాం. మన విశ్వాసము మన ప్రతి పరిస్థితులు మనకు సహాయం చేస్తుంది. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 3వ 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని విశ్వాసం ఉంచు ప్రతివాడు. దేవుని ఎందు విశ్వాసం ఉంచి, దేవుని కుమారుని ఎందు విశ్వాసం ఉంచేవాడు ప్రతి ఒక్కడు నిత్య జీవనం సంపాదించుకుంటాడు. నీ విశ్వాసమే నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది. యోహాను సువార్తలో మరొక మాట ప్రభు జ్ఞాపకం చేస్తారు కదా, నా ఎందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకుతాడు, బ్రతికి నా ఎందు విశ్వాసం ఉంచేవాడు అన్నిటికీ చనిపోడని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. నీ విశ్వాసము నీకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తుంది. నీ విశ్వాసము నిన్ను ప్రభు వైపు, ప్రభు దగ్గరకు నిన్ను నడిపించేదిగా ఉంటుంది. కాబట్టి మనము విశ్వాసము కలిగి లోకంలో ప్రభు నామ మహిమార్థమై జీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు. దేవుడిచ్చిన ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభు దగ్గరకు వచ్చి మనం వేడుకోవాలి, ప్రభు నా విశ్వాసాన్ని బలపరచు, నా విశ్వాసాన్ని వృద్ధి చేయి, మా విశ్వాసాన్ని ఇంకా నాయనా నాయనా నీ కొరకు బలముగా నిలబడే రీతిగా నన్ను బలపరచు. సింహాల బోన్లో ప్రార్థన చేసిన దానియేలుకున్న విశ్వాసం మనం కలిగి ఉండాలి. దానియేలు రాజు ప్రార్థన చేయకూడదు, ఒక నెలంతా ఎవరు ఏ దేవునికి మొక్కకూడదన్నా కూడా యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థనలు చేశాడు. తెగింపు కలిగినటువంటి విశ్వాసంతో, ధైర్యం కలిగినటువంటి విశ్వాసంతో అగ్రెసివ్గా వారు ప్రభు కొరకు నిలబడ్డారు. కానీ నేను చెప్పగలను, వాళ్ళలో ఉన్న కార్యం చేసింది మాత్రం దేవుడే, వారిని నడిపించింది వారికి ఉన్న విశ్వాసమే. నా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు అని నమ్మారు, అది విశ్వాసం అంటే. నా దేవుడు సింహాల బోనులోనైనా నన్ను గాయపరిచి నన్ను తునాతునకలుగా చేయగలిగిన సింహాల ఎదుట కూడా దేవుడు నన్ను హెచ్చిస్తాడు, నన్ను కాపాడతాడనే విశ్వాసం వారిలో ఇలాంటి స్థితికి వారిని నడిపించింది. ఈరోజు ఎందుకు ప్రతి చిన్నదానికి, ప్రతి చిన్న సమస్యకు మనం భయపడుతూ మన విశ్వాసాన్ని ఎందుకు మనం కోల్పోతున్నామో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. నీ విశ్వాసమే నీకు బలం. ప్రి సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలమున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. విశ్వాసం లేని మూర్ఖపు తరముగా నీవు ఉండకూడదు. విశ్వాసమును అనేకులకు చూపించు, అనేకులకు ప్రభు, అనేకులను ప్రభు తట్టుకు నడిపించే విశ్వాసము నీవు కలిగి జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అది ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక విశ్వాసము పరిశుద్ధాత్మను పొందుకోవడానికి, పరిశుద్ధాత్మ నింపుదలకు నీకు సహాయం చేస్తుందని వాక్యము ద్వారా జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకసారి యోహాను సువార్త 7వ అధ్యాయము 39వ వచనాన్ని చదువుకొని మనం ముందుకు వెళదాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 39వ వాక్యం, తన యందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పుడు. ఏ మాట అంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో జీవ జల నదులు పారును. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, నీ విశ్వాసం నీలో నుండి జీవజల నదులు, అనగా దేవుని ఉద్దేశం ఏంటంటే ఎవరైతే తన యందు విశ్వాసం ఉంచుతారో వారికి పరిశుద్ధాత్మను పొందుకునే అవకాశం ఉంది, పరిశుద్ధాత్మ నింపుదల పొందే అవకాశం ఉంది.
పేతురు ప్రసంగం అయిపోయిన తర్వాత అనేకులు ఆయన దగ్గరకు వచ్చాయా మేమేం చేయాలని అడిగినప్పుడు ఆయన చెప్పాడు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిజం తీసుకోండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు. నీలో మారు మనసు పాపక్షమాపణ రావాలంటే నువ్వు యేసే క్రీస్తు అని నువ్వు నమ్మాలి, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. సో ఈరోజు ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా మనము బలహీనత పడిపోతున్నా, బలహీనత చెందుతున్నాం. దేవుని కొరకు తీర్మానించుకున్నాం, దేవుని వెంబడిస్తున్నాము, క్రైస్తవులుగా పిలువబడుతున్నాము. మనకు ఉండాల్సిన లక్షణం అతి ప్రాముఖ్యమైనది, విశ్వాసం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొత్తం మీరు చదివితే మన పితరులైనటువంటి భక్తులు అబ్రహాం మొదలుకొని హానోకు మొదలుకొని ఒక అన్యురాలైనటువంటి రాహబ్ అనే వివేశ్య కూడా విశ్వాసమును బట్టి ప్రభు సన్నిధిలో ప్రభు ఎదుట అంగీకరించబడింది. విశ్వాసమును బట్టి అబ్రహాం తన కుమారుని పోగొట్టుకున్నటువంటి తన కుమారుని కూడా తిరిగి బ్రతికించుకున్నాడు. విశ్వాసమును బట్టి మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడిగా నమ్మదగిన వాడిగా అయ్యాడు. ఈరోజు విశ్వాసమును బట్టి నీ జీవితం ఎలా ఉందో నిన్ను నువ్వు పరీక్షించుకో. నీ విశ్వాసమును బట్టి నీ కుటుంబము ఎలా ఉంది, నీ విశ్వాసమును బట్టి నీ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, నీ విశ్వాసమును బట్టి నీ పిల్లలు ఎలా జీవిస్తున్నారు, అది ఒకసారి నీవు జ్ఞాపకం చేసుకొని ప్రభు ఎదుట, ప్రభా నాలో విశ్వాసాన్ని బలపరచు, నాలో విశ్వాసాన్ని పెంపొందించని దేవుని అడుగుదాం. యేసుక్రీస్తు దగ్గరకు ఒకడు వచ్చాడు, నేను నీ కుమారుని స్వస్థపరుస్తాను కానీ నువ్వు విశ్వాసంతో ఉండు అని అన్నాడు. ఆయన ఒక ప్రార్థన చేశాడు, అయ్యా నువ్వు నమ్ము అన్నప్పుడు ఆయన ప్రార్థన చేసిన ప్రార్థన ఏంటంటే, అయ్యా నాలో అపనమ్మకం రాకుండా సహాయించి, నాలో అవిశ్వాసం రాకుండా సహాయించి. ఈరోజు నీవు నేను కూడా అదే ప్రార్థన చేద్దాం, ప్రభు నాలో అవిశ్వాసం కలగకుండా నాకు సహాయించి, నేను నీ కొరకు విశ్వాసంగా బలమైన విశ్వాసం కలిగి ధైర్యం కలిగిన విశ్వాసం కలిగి నా తీర్మానాన్ని స్థిరపరచుకుంటూ నా సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఆయన ఈ లోకంలో నీ నామాన్ని గణపరుస్తానని ఒక మంచి తీర్మానంలోకి రండి. దేవుడు నీ తీర్మానాన్ని ఆలకిస్తున్నాడు, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు, దేవుడు నీ విశ్వాసాన్ని బలపరచగలడు. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం ప్రకారము విశ్వాసమునకు కర్త మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన నీ విశ్వాసాన్ని బలపరచగలడు, ఆయన నీ విశ్వాసాన్ని హెచ్చించగలడు. కనుక విశ్వాసాన్ని కర్తని ఏసేవైపు చూస్తూ ప్రార్థన చేయండి, తీర్మానించుకోండి. దేవుడు నిన్ను బలపరిచి ఆయన కొరకు నమ్మకమైన సాక్షిగా నిలబెడతాడు. అలాంటి మహాకృపను దేవుడి ఉదయకాల సమయంలో మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం, తలలు వంచి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధులకు మా తండ్రి, ప్రేమ కలిగిన దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా. మా విశ్వాసాన్ని వృద్ధి పొందించేలాగా ఈ ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధ లేఖనములలో నుండి మాతో మాట్లాడిన విధానములు బట్టి స్తోత్రాలు. విశ్వాసము లేని మూర్ఖ తరముల వారిగా మేము బ్రతుకుతున్నప్పుడు అయా నైనా మమ్మల్ని గద్దించి అయా ఒక సరైన విశ్వాసం మేము కలిగి ఉండడానికి, మా మేము కలిగి ఉన్న విశ్వాసం మా జీవితాలు ఎలాంటి కార్యాలు చేయగలదో వాటిని మాకు నేను వివరంగా వివరించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. విన్నటువంటి నీ పరిశుద్ధ లేఖనములు మా హృదయంలో పదిలపరచబడి అవి మాకు ఆశీర్వాదకరంగాను ప్రోత్సాహకరంగాను మమ్మల్ని బలపరిచేవిగాను మమ్మల్ని ఇంకా నీ సన్నిధిలో అయా నీకు అతి సమీపముగా నీకు సన్నిహితులుగా చేసేలాగాను ప్రభు మా కుటుంబంలో అనేక కార్యాలు చూడగలిగేటటువంటి విశ్వాసముగా అది అంచుపడినట్లుగా సహాయము దయచేయమని, మమ్మలను అటు రీతిలో అటు మార్గంలో మమ్మల్ని నడిపించి నాయన అనేకుల అయా నాయన రక్షణార్థమైనటువంటి విశ్వాసం మేము కలిగి జీవించటకు మీ కృపను అనుగ్రహించమని బలపరచమని, అయా నాయన ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ వారి హృదయాల్లో ఈ మాటలు స్థిరపరచుకొని వారి జీవితాలను నీ కొరకు సమర్పించుకునే భాగ్యాన్ని కూడా అనుగ్రహించి మహిమా ఘనత ప్రభావాలు పొందమని, నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ సదాకాలం ఆయన కృపతోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని చిత్తమైతే రేపటి సెషన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.